జయ గురు దత్తాత్రేయ. కన్యారాశి ఫలితాన్ని వివరిస్తాను. ఈ నెల నవంబర్ నెల కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక్కడ కన్యారాశి వారికి ధనవ్యయ దోషము జెన్యున్గా రాశి ఫలితాలు చెప్పే ఛానల్ ఇది. ఏది ఉంటే అది చెప్తాను. బాగా చెప్తే చాలామంది లైక్ చేస్తారు, చెప్పకపోతే ఇలా ఉండదండి. ఏది ఉంటే అది చెప్తాను, దానికి తగిన రెమెడీస్ మీరు చేసుకుంటారు. ఈ కన్యారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులలో అనుకూలత తక్కువ, ముఖ్యంగా రావాల్సిన డబ్బు రాదు, వ్యాపారంలో సమస్యలు, వ్యాపారంలో డబ్బు హోల్డ్ అయిపోవడం, ఆగిపోవడం, చేతిలో ఒక్క 10 రూపాయలు వస్తే 10 నిమిషాల్లో ఖర్చు అయిపోవడం, ఇలా చాలా ఖర్చుని పొందుతారు. అంటే కన్యారాశి వారికి ఈ నెల ఆర్థికంగా సమస్యలు, కుటుంబంలో కూడా కొన్ని చికాకులు, మనస్పర్ధలు, ధర్మ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించిన ఆటంకాలు, ఇతరులు చెప్పిన మాటలు విని అన్నిటినీ అనుమానించడాలు, ఉద్యోగపరంగా అనుకూలత తక్కువ, అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవ్వడం, ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం, ఉద్యోగం చేసేవాళ్ళు వర్క్ ప్రెజర్ వల్ల స్ట్రెస్కు గురవ్వడం, ఈ దోషాలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళకు. ఈ నెలలో ఉన్న ఒక్క శుభయోగం ఏమిటంటే ఆరోగ్యం బాగుంటుంది. చదువుకునే వాళ్ళు కూడా కొంత అశ్రద్ధ చేయటం, బద్దకించడం. అయితే ఈ కన్యారాశి వారికి గ్రహాల యొక్క సంచార యోగము ఒక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి, మిగతా ఫలితాల్లో వ్యతిరేక ఫలితాలని ఇస్తున్నాయి. అయితే కన్యారాశి వారు రాజకీయ రంగంలో అనుకూలతని పొందుతారు ఈ నెలలో. ఎవరైనా రాజకీయ నాయకులు కన్యారాశి వారు ఉంటే లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే ఈ కళారంగంలో, సినీ రంగంలో అనుకూలత తగ్గుతుంది. కొంత రాంగ్ డిసిషన్స్, తప్పుడు నిర్ణయాలతో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు, లేదా అపకీర్తిని పొందే అవకాశం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, లక్ష్మీ నృసింహస్వామి శరణాగతి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ నెలలో ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. అలాగే ఈ కన్యారాశి వారు ప్రతి శనివారం తలస్నానం చేయాలి. ఈ నెలలో ఎన్ని శనివారాలు ఉంటే అన్ని శనివారాలు మీకు కుదిరిన వారాలు. అంటే ఈ వీడియో చూసేసరికి నెక్స్ట్ వచ్చే శనివారం తలస్నానం చేయాలి, అరిష్ట దోషం పోతుంది దానివల్ల. అలాగే ఈ కన్యారాశి వారు శుక్రగ్రహ అష్టోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ నెలలో శుక్రగ్రహ అష్టోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది, లేదా అష్టోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇక కన్యారాశి వారికి గ్రహానుకూలత, దైవ బలం చేత కొంత ఉపశమనం కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 1 కేజీ బియ్యము దానం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో 1 కేజీ బియ్యము దానం చేస్తే కన్యారాశి వారికి పూర్తి సర్వగ్రహానుకూలత, దోష నివారణము లక్ష్మీ నృసింహస్వామి దర్శనం చేత, శనివారం తలస్నానం చేయడం చేత, శుక్రగ్రహ అష్టోత్రాన్ని పారాయణ చేయడం చేత దోష నివారణం, గ్రహానుకూలత, కనీసంలో కనీసం ఈ విపత్తుల్లోంచి బయటపడడం. సింహరాశి వారికి, కన్యారాశి వారికి ఈ నెల అంత గ్రహానుకూలం లేదు. కావున ముఖ్యమైన పనులున్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా, ఏదైనా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, వాహనం కొనాలన్నా అమ్మాలన్నా,
ఈ నెల అనుకూలము కాదు. కన్యారాశి వారు ఇత్యాది విషయాలని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మీకు అనుకూలం. ఇది కన్యారాశి యొక్క ఫలితం. దత్తార్పణమస్తు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.